దేవుని నామమున అందరికీ శుభములు. ఒకటవ సామాన్య శనివారము మొదటి పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్ముల సంయోగ స్థానము వరకును కీలు మధ్య కలియు వరకును అది ఛేదించుకుని పోగలదు, మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు, దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు, సర్వసృష్టియందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే, ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, కనుక మనము ఒప్పుకున్న విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉన్నము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపించుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు మరల గలిలియ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతా అచటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న అల్ఫాయి కుమారుడు లేవిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమునకు కూర్చునియుండగా అనేకమంది సుంకరులు పాపులు ఆయనతో ఆయన శిష్యులతో ఆ పంక్తిలో కూర్చునియుండిరి. ఏలన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను వచ్చినది నీతిమంతులను పిలుచుటకు కాదు, కాని పాపులను పిలువవచ్చి తిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.